కోవూరు గ్రామంలో అతి పురాతన దేవాలయమైన శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ కర్రి భామిరెడ్డి తెలిపారు. అన్నవరం దేవస్థానంలో భాగమైన భువనేశ్వరి దేవి ఆలయం ఎంతో మహిమగల దేవాలయం అన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేయించేసి ఉన్న అతి పురాతన దేవాలయం శ్రీ భువనేశ్వరి దేవి ఆలయానికి హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ బహుకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి గ్రామస్తులు నాని అధ్యక్షత వహించగా అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కర్రి భామిరెడ్డి ముఖ్య అతిథిగాను హరీష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన అతిథులు కర్రి భామిరెడ్డి తలాటం హరీష్లకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో అతిథులు కర్రి భామిరెడ్డి తలాటం హరీష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ అందించిన సౌండ్ సిస్టమ్ ముఖ్య అతిథి కర్రి భామిరెడ్డి చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందజేశారు. ఆలయానికి విచ్చేసిన అతిథులను ఆలయ కమిటీ సభ్యులు సాలువా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపిక బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కర్రి భామిరెడ్డి మాట్లాడుతూ అన్నవరం దేవస్థానంలో భాగమైన శ్రీ భువనేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాని హరీష్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుబ్బారావు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పక్కనే ఉండి కూడా ఇంతకాలం చూడలేదంటే కొంచెం బాధగానే ఉంది. అమ్మవారు విగ్రహం చూస్తుంటే చాలా చాలా కళగాను చాలా చక్కగా ఉన్నారు. అది అలాగే గోపురం కూడా చాలా ఇది డిఫరెంట్ లుక్తో ఉండదు. పూర్వం ఎప్పుడు 1971లో కట్టాయని చెప్తున్నాడు. అటువంటి దేవాలయానికి రావడం వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మరి హరీష్ స్పోర్ట్స్ ఈ గ్రామంతో ఉన్న అనుబంధానికి ఆయన సంకేతంగా ఆయన ఉన్న అభిమానాన్ని యాంప్లిఫైర్ ఇచ్చి దేవాలయానికి ఆయన ఉదారత కూడా చాటుకున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. 10 మందికి ఉపయోగించే పని అది. 10 మందికి కూడా మంచి మంచి భక్తి గీతాలు వినిపించడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్. ఈ భువనేశ్వరి దేవాలయం అన్నవరం దేవస్థానానికి అనుసంధానంగా ఉందని చెప్తున్నారు. నేను అన్నవరం దేవస్థానంలో ధర్మకర్తగా ఉన్నాను కాబట్టి ఈ దేవాలయానికి ఏ రకమైన అవసరం వచ్చినా కూడా నాతో చెప్తే నేను తప్పకుండా నా శక్తి మేరకు నేను పూర్తి చేస్తానని చెప్పి మనం చేస్తాను.